పాజిటివ్ ఎథిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం డాక్టర్ విజయంగారు రచించిన దేశ దేశాల్లో నాస్తికత్వం అనే పుస్తకంలోని అనేక విషయాలను తెలుసుకుంటున్నాం కదా అందులో భాగంగా ఈరోజు మహత్యాలు బట్టబయలు చేసిన అబ్రహం కోవూర్ గురించి తెలుసుకుందాం దేవుడు ఉన్నాడా అన్న ప్రశ్నకు దేవుడు ఉన్నాడనడానికి కానీ దేవుడు ఉన్నారని అనడానికి కానీ ఎక్కడా ఏ విధమైన ఆధారం లేదు అని డాక్టర్ అబ్రహం టీ కోవూర్ ఖండితంగా చెప్పారు మానవ జాతికి వచ్చిన అన్నింటికంటే పెద్ద కష్టం లెక్కలేనని దేవుళ్ళు ఊహించుకోవడమే వివిధ జాతులు దేశాలు తమ తమ దేవుళ్లను ఊహించి రూపొందించారు దాని ఫలితంగా మానవ జాతి ముక్కలైంది మానవులు పరస్పరం నిరంతరం కలహించుకొనడం ప్రారంభించారు తమ దేవుడే నిజమైన దేవుడని తమ మార్గమే ముక్తిని పొందడానికి ఏకైక మార్గమని దెబ్బలాడుకోవడం ప్రారంభించారు ఈ దేవుళ్ళు బలులు కోరారు దానిలో జంతువులే కాదు నరబలి కూడా ప్రారంభమైంది పిల్లల్ని కన్యల్ని యుద్ధంలో ఓడిపోయిన వారిని దేవునికి బలి ఇవ్వడం ప్రారంభించారు ఈ బలులన్నీ అనాగరిక మతాలలో ఉన్నాయంటారు కొందరు ఈనాటి మతాలు మాత్రం అంతకంటే బాగా ఉన్నాయా అని సూటిగా ప్రశ్నించారు డాక్టర్ కోవర్ మతాలకి మహత్యాలకి అవినాభావ సంబంధం ఉంది మూఢనమ్మకాలు లేని మతం లేదు ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి బెదిరించి లాలించి లొంగదీసి మతం ప్రజలను తన గుప్పెట్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుందని డాక్టర్ కోవూర్ గుర్తించారు అందుచేతనే ప్రజలను మూఢనమ్మకాల నుండి మహిమల మనస్తత్వం నుండి రక్షించాలని ఎంతో పట్టుదలతో కోవూర్ కృషి చేశారు అన్ని మూఢనమ్మకాలను మహత్యాలను పరీక్షించాలని పూనుకున్నారు అందుచేతనే మహత్యాలు ప్రచారం చేసేవారికి కోవూర్ సింహస్వప్నమయ్యారు రూపాయి లాటరీ టికెట్ కొని లక్షలు గడించాలనే తాపత్రయం గల ఈ సమాజంలో మీ మహత్యలు నిరూపించండి మీకు లక్ష రూపాయలు ఇస్తాను అని కోవూర్ ఛాలెంజ్ చేసినా ఎవరు ఎందుకు ముందుకు రాలేదు చెట్టుకొక బాబా పుట్టకొక బాబా ఉండి మహత్యలు చేస్తున్నామని పబ్బం గడుపుకునే బాబాలంతా పరీక్ష అనేసరికి ఎందుకు పారిపోయారు ఇది అందరూ ఆలోచించవలసిన విషయం నిజంగా మహత్యాలన్నీ యదార్థమే అయితే బాబాలకు పరీక్ష అంటే అంత ఉలికెందుకు కోవూరుని చూస్తే అంత భయం ఎందుకు దానికి కారణం కోవూరు శాస్త్రజ్ఞుడు కావడమే పరీక్షించండే సైన్స్ దేనిని నమ్మదు సైన్స్లో కాకంబ కథలకు స్థానం లేదు మహత్యాలు నిజమైతే పరీక్షించి చూడడానికి అభ్యంతరం ఉండకూడదు అభ్యంతరం ఉంది అంటే దానిలో మోసం దగా ఇమ్మిడి ఉంది అందుకే మోసగాళ్ళైన బాబాలు శాస్త్రజ్ఞుడైన కోవూరుని చూడగానే హడలిపోయారు సాధారణంగా మహత్యాలను మరో విధంగా సమర్థించాలని ప్రయత్నిస్తూ ఉంటారు సూర్యభాగవతం లాంటి చదువుకున్న వారే సాయిబాబా మహిమలు నిజమని ప్రచారం చేస్తున్నారు కదా ఆయన శాస్త్రజ్ఞుడే కదా మహిమలను ఎందుకు నమ్మకూడదు అనేవారు మన సమాజంలో ఉన్నారు దానికి కోవూరు చక్కగా సమాధానం చెప్పారు చదువులో డిగ్రీలు తెలివితేటలు ఉన్నంత మాత్రాన అబద్ధం ఆడరని మోసం చెయ్యరని అజ్ఞానాన్ని ప్రచారం చేయరని ఎక్కడా లేదు యథార్థానికి బాగా చదువుకొని ఉన్నతమైన పదవులలో ఉన్నవాళ్లు మోసం చేస్తూ ప్రజలను వక్రమార్గాన పట్టిస్తూ ఉంటారు అని కోవూర్ వివరించారు హేతుబద్ధ ఆలోచన శాస్త్రీయ దృక్పథం కలవారే మూఢనమ్మకాల నుంచి బయటపడగలరు దీనికి డిగ్రీలకు సంబంధం లేదు అనేవి అసలు లేనే లేవని ప్రకృతిలో మానవునికి అంతుపట్టని విషయాలే కొన్ని ఉన్నాయని సైన్స్ ఎంత పెరుగుతూ ఉంటే ఆ అంతుపట్టని విషయాల సంఖ్య అంతగా తగ్గిపోతుందని కోవూర్ చక్కగా వివరించారు తనకి వెంటనే అర్థం కానీ ప్రతి విషయాన్ని దేవునికో దయ్యానికో ఆపాదించడం మానవునికి అలవాటైపోయిందని ఈ రకంగా మనిషి సంతృప్తి చెందాలని చూస్తూ ఉంటారని కోవూర్ పేర్కొన్నారు మూఢ నమ్మకాలను తొలగించడాన్ని తన జీవిత ధ్యేయంగా పెట్టుకున్న కోవూర్ కేరళలో తిరువెళ్లలోని పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ పదిన జన్మించారు తండ్రి క్రైస్తవ మత ప్రచారకుడు మత వాతావరణంలో పెరిగిన కోవూర్ కలకత్తాలో వృక్షశాస్త్రం చదివి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో శ్రీలంక వెళ్ళి అక్కడ లెక్చరర్ జీవితం ప్రారంభించి శ్రీలంక పౌరుడయ్యారు తాను చదివింది బోధించింది వృక్షశాస్త్రమైన మానవ జీవిత సమస్యలపై అభిరుచి పెరిగి సైకాలజీ సైకియాట్రీ తీవ్రంగా పరిశోధించారు మూఢనమ్మకాలు మహత్యాల గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయడమే కాక వాటి గురించి పరిశోధించారు తాను ఉద్యోగం నుంచి రిటైర్ అయిన అనంతరమే తాను కొనసాగించిన పరిశోధనల గురించి ప్రచురించడం ప్రారంభించారు మహత్యాల గురించి కోవోరు పరిశోధించని రంగం లేదంటే అతిశయోక్తి కాదు దయ్యాలు ఉన్నాయన్న ఇళ్లలో పడుకున్నారు పునర్జన్మ వృత్తాంతాలు పరిశోధించి అవి బూటకం అని కూడా తేల్చారు జ్యోతిష్యం హస్త నోట్ల మీద నెంబర్లు చెప్పడం ఇవన్నీ పరీక్షించారు నిప్పు మీద నడవడానికి దేవునికి మహిమకు సంబంధం లేదని నిరూపించారు సమాజంలో ప్రబలిన మూఢనమ్మకాల్ని మహిమల్ని చూచి వీటి ఆధారంగా జరిగే మోసాలని బయటపెట్టాలని వేల రూపాయల బహుమానంతో ప్రారంభించి చివరకు లక్ష రూపాయల బహుమతి ఇస్తానన్నా ఎవరూ ముందుకు రాలేదు దీనిని బట్టి ప్రజల అజ్ఞానాన్ని ఆధారం చేసుకొని బాబాలు యోగులు ఎంత మోసం చేస్తున్నారో తేట కోవూర్ తదేక దీక్షతో మహత్యాలను బట్టబయలు చేయడానికి శ్రీలంక భారతదేశం విస్తృతంగా పర్యటించారు జ్యోతిష్కులను హస్త సాముద్రికులను బాబాలను భవిష్యత్వాన్ని చెప్పేవారిని పునర్జన్మ వృత్తాంతాలను చాలం చేశారు కోవూర్ పర్యటన విషయాలు అందరికీ తెలిసినవే కోవూర్ తన కార్యక్రమం ద్వారా యువతరంలో నూతన ఉత్తేజాన్ని కలిగించారు సామాన్య ప్రజలకు సైతం శాస్త్రీయ జ్ఞానాన్ని హేతుభావాల్ని పెంపొందించడానికి కోవ్వూర్ చేసిన కృషి ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉంది బాబాలు చేసే మహత్యాలన్నీ తాను చేసి చూపిస్తూ వాటి వెనుక దాగున్న యథార్థాన్ని కోవ్వూర్ బట్టబయలు చేశారు కోవూరు నిర్వహించిన ఒక్కొక్క ప్రదర్శన మౌఢ్యంపై ఒక్కొక్క పోటు అయింది బాబాల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి బూజు పట్టిన పాతభావాలు వదిలి ప్రజలు తిరిగి ఆలోచించేటట్లు చేశారు కోవూర్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన కొలంబోలో కోవూర్ మరణం నాస్తిక హేతువాద ఉద్యమానికి తీరని లోటు కోవూర్ తన జీవితం నాస్తికునిగా కొనసాగించారు నాస్తిక భావ వ్యాప్తికే తన సర్వస్వాన్ని అర్పించారు కోవూర్ ఒక వ్యక్తి కాదు ఒక ఉద్యమం మౌఢ్యంపై జరిపిన పోరాటానికి మరో పేరు కోవూర్ కోవూర్ యువతరానికి మార్గం చూపించారు మౌఢ్యంపై మహత్యాలపై ప్రజలు తిరగబడడానికి కోవూర్ ప్రబోధించారు మౌడ్యంపై పోరాటం కొనసాగినంత కాలం కోవూర్ ప్రజల మనసులలో నిరంతరం మెదులుతూనే ఉంటారు ఈరోజు అబ్రహం కోవూరు ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ ప్లే ఛానల్స్